హాయ్ ఫ్రెండ్స్, వేలాది మంది అభ్యర్థులు గత ఎపిసోడ్స్లో మనం పెట్టిన వాటిని అర్థం చేసుకుని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏ ఉద్దేశంతో అయితే వీడియోలు చేస్తున్నానో అవి నిజంగా అవసరమైనటువంటి మెరిటోరియస్ విద్యార్థులకు చేరుతున్నట్టుగా వాళ్ళు అందిస్తున్న అభిప్రాయాలను బట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ పరంపరలోనే ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, సరైన చదివే విధానం ఏంటి, చదివే విధానము ఏమిటి, అలాగే పునశ్చరణ అంటే రివిజన్ ఎలా చేయాలి. ఎందుకంటే రివిజన్ అనేది కూడా ఈ చదివే దానిలో అంతర్భాగంగానే గుర్తిస్తాం. కాబట్టి సరైన రివిజన్ విధానం ఏది, సరైన పునశ్చరణ విధానం ఏది, దేని ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది, తక్కువ శ్రమతో స్మృతి ఏర్పడుతుంది అంటే మెమరీ ఏర్పడుతుంది అనే అంశాల ఆధారంగా ఈ వీడియో నేను మీతోటి చేస్తున్నాను. వెల్ ఫ్రెండ్స్, అసలు ముందు చదివే విధానం ఏంటి? చదివే విధానాలు అభ్యర్థులు తమ తమ సౌలభ్యతను బట్టి అనేక రకాలుగా నిర్ణయించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, కొంతమంది అభ్యర్థులు మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటే, ఎన్ని పేపర్స్ ఉంటే, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఇలా ఎన్ని ఉంటాయి అన్నీ. ఉదాహరణకు గ్రూప్ 2లో అయితే 3 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 1లో అయితే 5 పేపర్లు ఉంటాయి, పంచాయతీ కార్యదర్శి దాంట్లో అయితే మనకి మెయిన్స్లో ఒక రకంగా, ప్రిలిమినరీలో ఒక రకంగా, ఇలా విభిన్న రకాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఈ పరంపరలో ఎలాంటి ధోరణి అనుసరించవచ్చు, ఏది సహేతుకమైంది, ముందు పేపర్ల వారీగా చూద్దాం. పేపర్స్ వారీగా చూసినప్పుడు మొదట ఇప్పుడే మొదలుపెట్టేవారు ఎవరైతే ఉన్నారో, ఫ్రెషర్స్, వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక 6 నెలల సమయం ఉందని అనుకుందాం. మనం ఒక 6 నెలల సమయం కనుక ఉంటే ఈ ఫ్రెషర్స్ పేపర్ 1కి మొదట ఒక 10 రోజులు, పేపర్ 2కి ఇంకో 10 రోజులు, పేపర్ 3కి ఒక 10 రోజుల సమయాన్ని విడగొట్టారని అనుకుందాం. అంటే ఇది ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేస్తారు. బేసిక్గా ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అనేది నేను చెప్తున్నాను. ఓకే, సో ఇనీషియల్ డేస్లో అంటే ప్రారంభ దినాల్లో ఈ విధంగా మనకున్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి పేపర్లన్నిటినీ మనకు లభ్యమయ్యే సమయాన్ని బట్టి మొదట కొన్ని రోజులుగా విడగొట్టండి. అంటే ఈ 10 రోజుల పాటు పేపర్ 1నే చదవండి. చెప్తాను అది దశల వారీగా చూద్దాం. తర్వాత ఒక 10 రోజులు పేపర్ 2 చదవండి, తర్వాత ఒక 10 రోజులు పేపర్ 3 చదవండి. ఇలా మొత్తం సిలబస్ అయ్యేందుకు ఇలా 3 స్లాట్స్గా విడగొట్టుకుంటూ మీ సమయాన్ని వినియోగించండి. ఓకే, అంటే ఇప్పుడు 2వ స్లాట్ ఏమైంది, మరలా 10 రోజులు అయిపోగానే మరలా పేపర్ 1లో మిగిలిపోయిన టాపిక్స్ రండి, తర్వాత పేపర్ 2లో మిగిలిపోయిన టాపిక్ రండి, పేపర్ 3లో మిగిలిపోయిన టాపిక్ రండి. అలా 3 ఆర్ 4 రౌండ్స్లో మొత్తము మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ లైన్. ఇది 1st రౌండ్, ఇది 2nd రౌండ్, ఇది 3rd రౌండ్, ఇది 4th రౌండ్. ఇప్పుడు ఈ పేపర్స్లో ఉదాహరణకు పేపర్ 1 మొదటి 10 రోజులు తీసుకున్నాం, అందులో చాప్టర్స్ ఉంటాయి. 1వ చాప్టర్, 2వ చాప్టర్, 3వ చాప్టర్, 4వ చాప్టర్, 5వ చాప్టర్, ఇలా 10 చాప్టర్స్ ఉంటాయని అనుకుందాం. 1st రౌండ్లో ఒక 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఆ 3 చాప్టర్స్ అయిపోగానే పేపర్ 2లోకి వెళ్ళండి, మళ్ళీ పేపర్ 2లో 3 చాప్టర్లు కంప్లీట్ చేయండి, మళ్ళీ పేపర్ 3కి వెళ్ళండి, మళ్ళీ 3 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఇక 2వ రౌండ్కి వచ్చేసరికి 4, 5, 6 చాప్టర్లు కంప్లీట్ చేయండి పేపర్ 1లో మొదటి 10 రోజులు, తర్వాత 10 రోజులు 4, 5, 6 పేపర్ 2లో తర్వాత 10 రోజుల్లో కంప్లీట్ చేయండి. అందుకే చెప్పాను టైంని బట్టే ఇది ప్లాన్ ఉంటుంది అని. రోగాన్ని బట్టే ముందు యొక్క గాఢత ఎట్లా పెంచుతామో అంతే ఇక్కడ కూడా. సరే, ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ టైం ఉందనుకుందాం, జూన్ వరకు ఎగ్జామ్స్ లేవు అనుకుందాం, జూన్ మేలోనో ఎగ్జామ్స్ పెడతారనుకుని నేను ఈ ప్లాన్ ఇస్తున్నాను. సో ఆ విధంగా ఒక 4, 5, 6 చాప్టర్లు అనేది 2nd రౌండ్లో కంప్లీట్ చేస్తాం. ఇదంతా ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను. ఇక 3rd రౌండ్లోకి వచ్చేసరికి 7, 8, 9 చాప్టర్స్ కంప్లీట్ చేయండి పేపర్ 1లో ఉంటే పేపర్, పేపర్ 2లో ఉంటే పేపర్ 2, పేపర్ 3లో ఉంటే పేపర్ 3. ఎందుకు అలా చెప్పానంటే అన్ని సబ్జెక్టుల్లోనూ 10 చాప్టర్లు 15 చాప్టర్లు ఉండకపోవచ్చు.
సపోజ్ ఒక చాప్ ఒక సబ్జెక్ట్లో ఒక పేపర్లో 15 చాప్టర్లు ఉన్నాయనుకోండి, దాన్ని 10 మీకు ఉన్నటువంటి 30 రోజులు అంటే ఇక్కడ ఒక 10 రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు, అవసరమైతే ఇంకొక ఫోర్త్ రౌండ్ కూడా పెట్టుకోండి ఇంకొక 10 రోజులు. ఓకే, అలా మీరు కనుక టైంని అంటే నేను ఇప్పుడు 90 రోజులు ఒక రౌండ్ని పెడుతున్నాను, ఫస్ట్ రౌండ్ 30 రోజులు మూడు పేపర్లు కవర్ అవుతాయి, సెకండ్ రౌండ్ మరో 30 రోజులు, థర్డ్ రౌండ్ మరో 30 రోజులు, అంటే ఇప్పుడు మొదలెట్టిన వాళ్ళు కూడా నవంబర్ డిసెంబర్ జనవరి అంతానికి ప్రాథమికమైన రౌండ్ని పూర్తి చేయవచ్చు అన్ని చాప్టర్స్లు. సపోజ్ ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయనుకోండి, ఈ 10 రోజుల్లో 4-5 చాప్టర్లు ఒక రౌండ్గా తీసుకోండి. అలా మీకు ఇవ్వబడిన సిలబస్లో ఎన్నెన్ని చాప్టర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సమా, 6 చాప్టర్లు ఏముంటే దాన్ని ఒక వారానికి ఆ 10 రోజుల్లో 2 చాప్టర్లు చదువుకోండి, 15 ఉంటే ఆ 10 రోజుల్లో 4 చాప్టర్లు చదువుకోండి, అలా చదువుతూ మొత్తం మీద ఫోర్త్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ ఎండ్లో కానీ అయిపోయేలాగా సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఓకే, ఫ్రెషర్స్ అందరిది. ఆ తరువాత మరలా నెక్స్ట్ అంటే సెకండ్ ఫేజ్లోకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు ఈసారి దీనిని 2 స్లాట్లుగా విడగొడదాం. ఏంటా 2 స్లాట్లు అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, జస్ట్ మళ్ళీ గ్రూప్ 2 ఇలా చేసాను, అన్నిటికీ ఇట్లా ఉండదు. ఈసారి 10 రోజుల్లో మొదటి ఆ తర్వాత 10 రోజుల్లో సపోజ్ 10 చాప్టర్స్ ఉంటే 1-5 ఈ టైం ఇవ్వండి. ఓకే, తర్వాత దీంట్లో కూడా 1-5 చాప్టర్స్ తీసుకోండి, దీంట్లో కూడా 1-5 చాప్టర్స్ తీసుకోండి 10 రోజుల్లో, నెక్స్ట్ 10 డేస్లో. ఓకే, ఆ తర్వాత 10 రోజుల్లో 6-10 తీసుకోండి, ఇక్కడ కూడా 6-10 తీసుకోండి, ఇక్కడ కూడా 6-2. ఇది మీ ఓన్ మేకింగ్ అండి, ఎవరి అవసరాన్ని బట్టి, ఈ చివబడిన సిలబస్ను బట్టి, ఇంపార్టెన్స్ను బట్టి ఎన్ని రోజులు కేటాయించాలి. అంటే ఇంతకుముందు 3 స్టేజెస్లో కంప్లీట్ అయినటువంటి సిలబస్ ఈ దశకు వచ్చేదానికి 2 స్టేజెస్లోనే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే మనం మొదటి 3 స్టేజీల్లో చదివింది మనకి ధారణలాగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ టైం తగ్గుతుంది. ఓకే, ఈ విధంగా ఒక రౌండ్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఒక్కసారి సబ్జెక్టు మీద కమాండ్ తెచ్చుకున్నట్లయితే తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇది ఫ్రెషర్స్ కోసం చెప్పాను. ఇప్పుడు ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు సీనియర్స్ అంటాం. ఇప్పుడు ఈ దశలు 2, 3 పేపర్ 1, పేపర్ 2ని 3 పదులుగా విడగొట్టుకొని చదువుకున్నది, ఇక్కడ 2 పదులుగా విడగొట్టుకొని చదువుకున్నది, ఇవన్నీ దాటితే వీళ్ళు కూడా సీనియర్స్ లాంటి వాళ్ళే. అందుకే ముందు ఫ్రెషర్స్తో స్టార్ట్ చేశాను. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళైతే ఇక్కడి నుంచి ఆలోచన చేద్దాం మీ గురించి. ఎలా టైం ప్లాన్ చేసుకోవాలి, అసలు చదివే విధానం ఏంటి, ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు సీనియర్స్ ఇలా ఒక ప్రతి పేపర్ మీద 10 వారాలు 10 × 5 = 50 రోజులు, 3 దశల్లో 3 పదులు 30 రోజులు కేటాయించాం, తర్వాత 2 దశల్లో 2 పదులు 20 రోజులు కేటాయించాం, సుమారుగా 50 రోజులు అయిపోయింది. ఓకే, అలాంటి వాళ్ళే ఇక సీనియర్ల కింద గుర్తించబడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఎలిమినేషన్లోకి రావాలి. వాట్ ఈస్ దట్ ఎలిమినేషన్? మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లలో ఏది బాగా ఫెచ్చింగ్గా ఉంది, అంటే ప్రతి వ్యక్తి యొక్క సహజాతాల వలన కొన్ని సబ్జెక్టులో కమాండ్ ఉంటుంది, కొన్ని సబ్జెక్టులో పట్టు దొరకదు. నేను మా గత వీడియోలో కూడా చెప్పాను, ఎంతన్నా గింజుకోండి అది వేరే విషయం. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ఓవరాల్గా పేపర్ 1లో నేను స్ట్రాంగ్గా ఉన్నానా, పేపర్ 2లో ఉన్నానా, పేపర్ 3లో ఉన్నానా అనేది పరిశీలించుకోవాలి. ఓకే, సో పేపర్ 1లో నేను స్ట్రాంగ్ లేదా వీక్, ఇటువంటప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ లేదా ఆ వీక్నెస్ ఎంత ఉంది, ఇది కొంచెం అంచనా వేసుకోవాలి. ఓకే, అలా వేసుకున్నప్పుడు పేపర్ 1లో నాకు 10 యూనిట్స్ టఫ్గా ఫీల్ అవుతున్నాను లేదా ఒక 5 యూనిట్స్ టఫ్గా ఫీల్ అవుతున్నాను అని మీరు అనుకున్నారు. పేపర్ 2లో 2 యూనిట్సే ఉన్నాయి, పేపర్ 3లో 4 యూనిట్స్ టఫ్గా ఉన్నాయి, 4 చాప్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ దశలో అంటే మనం కాస్త ముదిరిన తర్వాత, ప్రిపరేషన్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఈ దశలో మనం క్లిష్టమైన విభాగాలు ఏమిటి
అది టోటల్ పేపర్ కావచ్చు, లేదా పేపర్లో కొన్ని చాప్టర్స్ కావచ్చు. క్లిష్టమైన విభాగాలు ఏమున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టి ఇప్పుడు మీకు లభిస్తున్న సమయం ఏదైతే ఉంటుందో, సపోజ్ పేపర్ వన్లో 5 చాప్టర్స్ 5 యూనిట్స్ 5 పార్టుల్లో టఫ్గా ఉంది, అలాంటప్పుడు మీరు ఒక 1 నెల సమయంలో 15 రోజులు పేపర్ వన్ కేటాయించండి. ఓకే, తర్వాత పేపర్ 2 ఈజీగా ఉంది దీనికి, అది పేపర్ 2 నెక్స్ట్ లెవెల్లో 2 చాప్టర్లే కష్టంగా ఉన్నాయి, దానికి 5 రోజులే కేటాయించండి. ఇదేమో 15 రోజులు, పేపర్ 2కి 5 రోజులు, 3వది పేపర్ 3 దీనికి 10 రోజులు, ఎందుకంటే 4 యూనిట్లు ఉన్నాయి కాబట్టి. ఇది ఏ వ్యక్తికి, ఇప్పుడు నేను ఒక ఫార్ములా కాదు, ఇది ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి క్లిష్టతను బట్టి వాళ్ళు ఇక్కడ డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఈవెన్ సీనియర్ అభ్యర్థులైనా, మీరు ఇప్పటికే పరీక్షలు రాశారు కాబట్టి రాసిన పరీక్షల ప్రకారం మీకు ఎక్కడ బాగా పట్టు దొరికింది, ఎక్కడ దొరకలేదు అనే విషయం మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి ఎక్కడ పట్టు దొరకలేదు అనుకుంటున్నారు, ఏ పేపర్లో ఏ చాప్టర్స్ మీద పట్టు దొరకలేదు అనేది మరొక ఆలోచన చేయాలి. ఓకే, అలా చేసినప్పుడు మీకు ఎక్కడైతే ఎక్కువ డిఫికల్టీనెస్ ఉందో ఆ దానికి 1 నెల సమయంలో ఎక్కువ టైంని కేటాయించండి. ఎక్కడైతే తక్కువ ఉందో తర్వాత దానికి తక్కువ టైం కేటాయించండి. కాబట్టి ఈ విధంగా ఫ్రెష్ రౌండ్లో ఏంటి, తర్వాత కాస్త పరిపక్వత వచ్చిన తర్వాత రౌండ్లో ఏం చేయాలి అనేది అంచనా వేసుకోవాలి. సపోజ్ ఇది 6 నెలలు టైం అండి, ఇక్కడ మనకు ఆల్రెడీ 50 రోజులు అయిపోయింది, ఇప్పుడు మరలా ఇక్కడ ఇంకో 30 రోజులు అయిపోతుంది, అంటే దాదాపుగా 30 డేస్. సో ఇట్లా మీరు చూసినప్పుడు ఇలా మనం వెళ్తూ ఉంటే సుమారుగా మనకు అందుతున్న ఒక అంచనాల ప్రకారం 2 నెలలు కంప్లీట్ అయ్యేసరికి, 2 నెలలు కానీ 2.5 నెలలు కానీ లేదా 3 నెలలు కానీ కంప్లీట్ అయ్యేసరికి మనకి దాదాపుగా 2వ రౌండ్ కూడా పూర్తవుతుంది, దాదాపుగా 2వ రౌండ్ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలా పూర్తి చేసిన తర్వాత వన్స్ అగైన్ మీరు టెస్ట్ సిరీస్ అటెండ్ కండి, నిష్పాక్షికంగా టెస్ట్ సిరీస్ అటెండ్ కండి. ఓకే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు రాస్తాడు, మందులు వాడిన తర్వాత రోగము తగ్గిందా లేదా నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు రాస్తాడు, టెస్టులు రాస్తాడు. ఆ టెస్టుల్లో వచ్చిన ఫలితాలను బట్టి నెక్స్ట్ ఏం చేయాలని కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ అయింది. నిత్య జీవితంలో మీరు చేసే పన్నే నేను ఒక బోర్డు మీద ఒక స్కీమ్ లాగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ పెట్టారు, దేంట్లో మార్కులు వస్తున్నాయి, దేనిలో తగ్గుతున్నాయి, మనకి ఇది అంచనా ఉండాలి. ఎక్కడ మార్కులు తగ్గాయో, ఏ పేపర్లో తగ్గాయో చూసి ఏ చాప్టర్స్లో తగ్గాయి అనేది కూడా ఒక స్టడీ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అంతా పరిశీలన ఉండాలి, మనకి ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎందుకంటే ఇది 6 నెలల ప్రయాణం అని చెప్పాను. ఈ 6 నెలల ప్రయాణంలో మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇలా టెస్ట్ సిరీస్ రాయటం వల్ల, అది కూడా హేతుబద్ధమైన సరైన ప్రమాణాలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి నాకు, ఏది పడితే అది మార్కెట్లో ఉన్నాయి చదివితే ఉపయోగం ఉండదండి, మీ అందరికి తెలియదు ఈ విషయం, తర్వాత అర్థమవుతుంటాయి, రైట్? అందువలన మీరు సరైన టెస్ట్ సిరీస్ని ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసుకుని రాసిన తర్వాత ఏ పేపర్లో మార్కులు తక్కువ వచ్చాయి, అంటే ఒక టెస్ట్ రాస్తే తెలియదు, 4-5 టెస్టులు రాయాలి ఒక్కొక్క పేపర్లో, రాసినప్పుడు ఏ పేపర్లో తక్కువ మార్కులు వచ్చాయి, నెక్స్ట్ లెవెల్లో అదే మన ఫోకస్ ఏరియా మరొక్కసారి. ఓకే, అప్పుడు ఆ పేపర్లో ఏ చాప్టర్లు తగ్గుతున్నాయి, అందువల్ల మీరు టెస్ట్ సిరీస్ రాయటం అంటే ఏవో గమ్మున 4వ 10వ గ్రాండ్ టెస్టులు రాస్తే ఉపయోగం లేదు, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్ వైజ్ టెస్టులు చేస్తూ వెళ్ళాలి, తర్వాత గ్రాండ్ టెస్ట్లోకి రావాలి. ఇలా అన్నీ సమకూరిస్తేనే ఒక అద్భుతమైన విజయాన్ని మనం చూస్తాం. ఓకే, ఇవాళ ఎవరెస్ట్ టెన్సింగ్ నార్కే ఎక్కాడన్నాం, ఎంత కష్టపడితే ఎక్కుంటాడు, మనం ఎండ్ రిజల్ట్ చూస్తున్నాం కానీ మధ్యలో ప్రాసెస్ చూడలేదు. ఈ ప్రాసెస్లు ఇలాంటివి కనుక మీరు పాటిస్తే, క్రమ పద్ధతిలో పాటించండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇది నేను గత కొన్ని దశాబ్దాలుగా అభ్యర్థులకి క్లాస్ రూమ్లో చెబుతూ కూడా ఎంతో ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇలా ప్లాన్ చేసుకోమని చెప్పాం. కాబట్టి టెస్ట్ సిరీస్లు రాసినాక
మరలా చాప్టర్ల వారీగా ఎక్కడ లోపాలు ఉన్నాయో గమనించుకుని మరలా ఒక రౌండ్, అది 10 రోజుల రౌండా, 15 రోజుల రౌండా, నెల రోజుల రౌండా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, సో మరలా ఒక రౌండ్ ఆ సబ్జెక్టును చదవండి, ఆ చాప్టర్స్ని చదవండి. దీంతో అసలైనది పూర్తయింది. ఇక ఇక్కడి నుంచి మీలో ఎలా ఉండాలి అంటే, ఇంకా టైం ఉంది మనకి, అప్పుడు ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఒక పేపర్ని ఓకే 10 రోజుల పాటు అదే పేపర్ చదవమన్నా, ఇప్పుడేం చెప్తున్నానంటే, ఇక ఇది ఎగ్జామ్కి 2-3 నెలల ముందు ఉన్న ముచ్చట, 2 నెలలకే వచ్చేసాం అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఒకరోజు వ్యవధిలో, ఇక మీరు చిన్న ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా వదిలేస్తేనే ఫైటింగ్లోకి వచ్చినట్టు, ఇక లాస్ట్ 2 నెలల్లో ఓ 45 డేస్ లేదా ఒక కొద్ది సమయం అటు ఇటుగా మీరు ఈ దశలోకి రావాలి. ఇందాక చెప్పాను, 1-3 నెలలు జనవరికి వచ్చేదానికి ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోద్ది, తర్వాత ఇంకో నెలలో వెళ్ళిపోవాలి, ఇలా లాస్ట్ స్టేజ్ ఏ జూనో మేనో అనుకుంటే అప్పటికి వచ్చేదానికి మనకు ఎట్లాంటి స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఏం చేయాలి అంటే, మొదట ఇంతకుముందు ఏ పేపర్కి ఆ పేపరు ఒక 10-15 రోజుల పాటు చదవకుండా వెళ్ళాం, ఒక పేపరే చదివాం, మిగతా 2 వదిలేసాం అంటే, ఇప్పుడు ఫస్ట్ 10 రోజులు ఒక పేపర్ చదివాం, తర్వాత 10 రోజులు ఇంకో పేపర్ చదివాం, తర్వాత 10 రోజులు ఇంకో పేపర్ చదివాం అంటే, మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చేదానికి ఫస్ట్ పేపర్కి 10 రోజులు పడుతుంది. దానివల్ల కొంత విస్మృతి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సైకాలజీలో ఉన్నటువంటి అధ్యయనాల ప్రకారం మీకు చెప్తున్నాను, విస్మృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆ విస్మృతిని కోపప్ చేసే క్రమంతోనే, పరిష్కరించే క్రమంతోనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక లాస్ట్ లెవెల్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ లెవెల్లో మనం ఎలా చదవాలి అంటే, ఇందాక రోజుల నుంచి ఇక గంటల్లోకి వచ్చే సపోజ్ ఒక వ్యక్తికి 15 లేదా 18 గంటలు సమయం ఉందని అనుకుందాం. నిజానికి ప్రొడక్టివ్ అవర్స్ 8-9 అవర్స్ ఉంటాయి బాగా చదివే వాళ్ళకి. ఓకే, రోజుకి అంటే ఇక చివరి 45 రోజుల్లో 2 నెలల్లో ఇందాకే చెప్పాను, ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చాను. ఫస్ట్ ప్రెషర్ స్టేజ్, 2వది లోపాలు పరిష్కరించుకునే స్టేజ్, టెస్ట్ సిరీస్, ఆ తర్వాత స్టేజ్లోకి ఇది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు 1వర్, 2వర్, 3వర్ సో 15వర్ అనుకుందాం, పర్ డే వర్క్ చేసే వాటిలో. వీటిలో ఇప్పుడు నువ్వు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేవి నీ ముందు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఈ పేపర్ 1, పేపర్ 3లో ఫస్ట్ డే అన్నమాట, 1వ చాప్టర్, 2వ చాప్టర్, 3వ చాప్టర్ అని 3 గంటల సమయాన్ని పెట్టుకోండి. 3 చాప్టర్లు ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి ఇదేం పెద్ద టాస్క్ కాదు. ఆ తర్వాత పేపర్ 2కి 1, 2, 3 చాప్టర్స్, పేపర్ 3కి 1, 2, 3 చాప్టర్స్, ఇంకా మిగిలిన దాన్ని కూడా కరెంట్ అఫైర్స్ అను, లేకపోతే మరలా అవసరమైతే ఈ రేంజ్ని పెంచుకోండి, 1, 2, 4, 1, 2, 4, 4, 4, 4 పెట్టుకోండి, 3, 4, 12 గంటలు. ఓకే, కానీ ఇందాక చెప్పాను ఎఫెక్టివ్ అవర్స్ 8-9 అవర్స్ మించవని. సరే, ఎనీవే ఎవరి సౌలభ్యతను బట్టి అలా చదవండి. ఇక డే 2nd డే మరలా ఇలా టైం ప్లాన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు 4th చాప్టర్, 5th చాప్టర్, 6th చాప్టర్ సమయాన్ని బట్టి మీ ఇష్టం. అలాగే పేపర్ 2లో కూడా 4th, 5, 6, పేపర్ 3లో కూడా 4, 5, 6. ఇది ఎందుకు మిక్స్ చేయమంటున్నానంటే, మెమరీ విపరీతంగా పెరుగుతుంది. మెమరీ పోతుంది అంటే ఆ నాలెడ్జ్ మన సెల్స్లో ఏదైతే నిక్షిప్తం అయిందో దాన్ని వినియోగించకపోతే, దాన్ని టచ్ చేయకపోతే అది విస్మృతిగా మారిపోద్ది. అందుకని అలా విస్మృతి అవ్వకుండా స్మృతిగా మీలో నిలిచిపోయేందుకు, కొనసాగేందుకు, 1-3 రౌండ్లు మంచి ఫౌండేషన్ పడ్డాయి, తిరిగి కొనసాగేందుకు ఇదిగో ఈ ధోరణి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత డే 3, పోనీ మీకు కావాలి అంటే దీన్ని 1st అండ్ 2nd డే, 3rd అండ్ 4th, 4th, 5th అండ్ 6th అని విడగొట్టుకోండి. 2 రోజులకు ఒక స్లాట్ పెట్టుకోండి, నష్టమే లేదు. ఓకే, సో ఇప్పుడు మరలా అగైన్ విడగొట్టండి, ఒక రోజులో 8 గంటలు. సో 7th, 8th, 9 చాప్టర్స్, పేపర్ 2లో 7th, 8th, 9 చాప్టర్స్, పేపర్ 3లో 7th, 8th, 9 చాప్టర్స్, రైట్. అలాగే పేపర్ 4, అదే 5th డే, 5వ రోజు, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వరుస క్రమాలు అట్లా. అగైన్ మిగిలిపోయిన చాప్టర్స్ తీసుకోండి. ఇలా
మీ సామర్థ్యాన్ని బట్టి. ఒక రోజులో రెండు చాప్టర్లు తీసుకున్నాక అభ్యంతరం లేదు, నాలుగు చాప్టర్లు తీసుకున్నాక అభ్యంతరం. ఆల్రెడీ నలిగి ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక స్పీడ్ రివిజన్ లాంటిది అనమాట ఇది. లేదండి మేము అంత చదవలేదంటే ఒకటి రెండే తీసుకోండి, ఇక్కడ ఒకటి రెండు తీసుకోండి, ఇక్కడ ఒకటి రెండు తీసుకోండి. లేదు అది కూడా చదవలేమంటే ఇక్కడ ఒకటో చాప్టర్ తీసుకోండి, పేపర్ టూలో ఒకటో చాప్టర్, పేపర్ త్రీలో ఒకటో చాప్టర్, అప్పుడు రెండో చాప్టర్ ఆటోమేటిక్గా ఇక్కడ సెకండ్ డేకి వెళ్తాయి. ఇట్లా 10 రోజులు ప్లాన్ అయినా చేసుకోవచ్చు. నేను అదే చెప్పాను, మీ సామర్థ్యాలను బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. నేను ఓన్లీ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను, మీరు ఎలా పయనిస్తారనేది మీ చేతుల్లో ఉంటుంది. అగైన్ ఇలా అన్ని చాప్టర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఒక రోజులో టచ్ అయ్యే క్రమం ఉండాలి. దీనివలన అనూహ్యమైనటువంటి స్మృతి పెరుగుతుంది అని అధ్యయనాలు చేస్తున్నాయి. ఓకే, ఏ స్మృతినైతే వినియోగించమో అది విస్మృతి అవుతుంది. ఏ స్మృతినైతే వినియోగించమో అది విస్మృతి అవుతుంది. ఉదాహరణకి బాగా పొదనున్న చాకు ఉంది, ఎక్కువ కాలం వాడలేదనుకోండి, తుప్పు పడుతుంది, దాని పొదను పోతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అదే. అనుపయోగ నియమం ఓకే లేదా ఉపయోగ నియమం నేను మీకు స్మృతిలో, అందువల్ల మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇలా పెట్టాలి. మరలా అగైన్ గో ఫర్ గ్రాండ్ టెస్ట్. ఈ సిరీస్ అంతా పూర్తయినాక గ్రాండ్ టెస్ట్ రైట్. ఇప్పుడు మరలా గ్రాండ్ టెస్ట్ రాయండి. రాసిన తరువాత ఇక ఫైనల్ రౌండ్గా ఇక ఇవి అవి అని లేకుండా ఆల్ సబ్జెక్ట్స్లో నీకు ఏమేమి ఉన్నాయి, బట్ అన్ని సబ్జెక్ట్స్ ఒక రోజు కాల వ్యవధిలో విస్తరించి ఉండాలి. ఉదాహరణకు 5 నుంచి ఉదయం మార్నింగ్ 5 నుంచి 8 వరకు పేపర్ 1, లేదా 8 నుంచి 11 వరకు పేపర్ 2, మరలా పేపర్ 1, మరలా పేపర్ 2, పేపర్ 3, ఇట్లా మీ సౌలభ్యతను బట్టి, మీ పట్టును బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి. అయితే నేను చెప్పాను మొదట్లో ఒక పేపర్కి ఒకే 10 రోజులు టైం ఇచ్చాం, కానీ కాలక్రమేణ వచ్చేదలకి ఒకే రోజులు అన్ని పేపర్లను తీసుకోవచ్చు. తీసుకుని రావాల్సిమా ఎసెన్షియల్. అప్పుడే మీలో ఖచ్చితంగా సబ్జెక్టులో కంటిన్యూటీ అనేది ఉంటుంది, అవిచ్ఛిన్నత అంటాం, దాని వలన క్లిష్టత అనేది పోతుంది. అలా కాకుండా చాలామంది అభ్యర్థులు ఒక నెల పాటు మొదట ఒక నెల పేపర్ 1 చదువుతారు, తర్వాత పేపర్ 2 చదువుతారు, తర్వాత పేపర్ 3, మళ్ళా పేపర్ 1 వచ్చేసరికి 90 రోజులు సమయం అయిపోతుంది. అది చాలా ప్రమాదకరమైన చదువు. ఆ చదువుని నేను సమర్థించను రైట్. అలాగే ఇవి చదివేటప్పుడే సొంత నోట్స్ రాసుకోవచ్చు, చిన్న చిన్న టెస్ట్లు అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఈ చదివే విధానంలో ఏదో ఒకటి ప్రామాణిక పుస్తకాన్ని తీసుకోండి అన్నాను, ఇంకోటి ఏదైనా రిఫరల్ పుస్తకాన్ని తీసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి. ఇప్పుడు అందులో ఆన్లైన్లో చాలా బాగా వచ్చాయి, వాటిని అన్నింటినీ వినియోగించుకోండి రైట్. ఇలా ఎప్పటికప్పుడు లోపాన్ని కనుగొనటం, తిరిగి దాన్ని పరిష్కరించేందుకు మరలా చదవటం, లోపాన్ని కనుగొనేందుకు పరీక్ష, పరిష్కరించేందుకు పునశ్చరణ. ఇలాంటి టెక్నిక్తో మీరు గనక ముందుకు సాగితే ఇలాంటి పరీక్షలు ఎన్నున్నా కానీ అచీవ్ చేయగలుగుతారు. నేను నా సొంతంగా కూడా ఎప్పుడు ఇలాంటి టెక్నిక్సే పాటించేవాడిని, అందుకే అన్ని విజయాలు కూడా సాధించగలిగాను. కాబట్టి నేను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను, నా స్టూడెంట్స్ కొన్ని 2 దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేసింది చెప్తున్నాను, మీరు కూడా ఇప్పుడు దీన్ని కొనసాగించాల్సిందిగా చెప్తున్నాను. ఇది సరైనటువంటి చదివే విధానం, దానిలో అంతర్లీనంగా పునశ్చరణ విధానం కూడా, రివిజన్ కూడా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే రివిజన్ అనేది ఏదో పరీక్షల ముందు ఒక నెల ముందు చేసేది రివిజన్ అనుకుంటారు, కానే కాదు, ఎప్పటికప్పుడు లింక్ అవుతానే ఉంటాయి. ఫ్రెషర్ స్టేజ్, సీనియర్ స్టేజ్, ఫాల్ట్ ఫైండింగ్, అది టెస్ట్ సిరీస్, మళ్ళీ ఫైనల్గా రిఫైనింగ్ స్టేజ్, చివరి గ్రాండ్ టెస్టులు చేసి ఇలా గనక మీరు చేస్తే సక్సెస్ అవుతారు, తప్పనిసరిగా అవుతారు. సో ఆ దిశగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.